సర్కార్ అనిపించుకోవడం అంత ఈజీ కాదు. సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు. అందరికీ సమానంగా సంక్షేమాన్ని పంచినప్పుడే అది సుపరిపాలన అనిపించుకుంటుంది. పెన్షన్ తీసుకోవడం అంటే ఆఫీసుల చుట్టూ ప్రదర్శనలు చేసి చేసి కాళ్ళరిగిపోయాయి. కానీ సీఎంగా జగన్ బాధ్యత చేపట్టాక ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. పెన్షన్ ఇంటి గడపకే వచ్చేది. దీంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు అందరి మోముల్లో చిరునవ్వు విరుస్తోంది. కాలు మీద కాలేసుకుని కూర్చున్నా నెలొచ్చేసరికి టెన్షన్గా పింఛన్ వస్తుందనే భరోసా ఇచ్చింది జగన్ సర్కార్. ఒకప్పుడు పింఛన్ అంటే సర్కార్ ఆఫీసుల చుట్టూ కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. నెలల తరబడి తిరిగినా చేతిలోకి నాలుగు డబ్బులు పడని పొజిషన్ నుంచి నిశ్చింతగా ఇంట్లో కూర్చున్న అవ్వా తాతలకు, వితంతువులకు, వికలాంగులకు భరోసానిస్తూ సీఎం జగన్ పింఛన్ పథకాన్ని రూపుదిద్దారు. ప్రజా సంక్షేమానికి నిలువెత్తు నిదర్శనంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏడాది పాలన నిలుస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయాలను తొలి ఏడాదిలోనే ప్రభుత్వం ఆచరణలో చూపింది. అటు పాలనలో పారదర్శకత, క్షేత్రస్థాయిలోకి ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు జాతీయ స్థాయిలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జగన్ గారు పరిపాలనలో అన్ని బాగా జరుగుతున్నాయండి. మాకు ఏది లోటు లేకుండా సీలకు కూడా డబ్బులు వచ్చాయండి. మాకు రెండు సార్లు కూడా ముందు 9000 వచ్చాయి, 9500 వచ్చాయండి. ఇప్పుడు ఏకంగా 5500 వేశారండి. అన్నీ బాగున్నాయండి. జగన్ పరిపాలన బాగానే ఉందండి. మా ఆయనకి పింఛన్ ఇచ్చారు, ఇస్తున్నారు. మా మనవలకి కూడా డబ్బు అందిందండి. గోడు మోడీ అమ్మ ఒడి అంతా బాగానే చేస్తున్నారండి. ముందు జగన్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ బాగానే సక్రమంగా చేస్తున్నాడండి. వాలంటీర్లు కదా చేత భీమి పెరుగుతున్నాడండి. అమ్మఒడి కార్యక్రమంలో మా కూలి పిల్లలకు డబ్బులు వచ్చినాయి. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ, లబ్ధిదారుల చేతికే పెన్షన్ల అందచేత రానున్న 30 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన అనేక పథకాలు ఈ ఏడాదిలోనే ప్రభుత్వ పనితీరుకు గీటురాయిగా మారాయి. సామాజిక పెన్షన్ల పంపిణీలో దేశంలోనే సరికొత్త రికార్డు అని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సామాజిక పెన్షన్ల పంపిణీకి అనుసరిస్తున్న విధానం దేశంలోనే రాష్ట్రానికి కొత్త గుర్తింపును తీసుకువచ్చింది. అత్యంత పారదర్శకతతో ఒక్క రోజులోనే లక్షలాది మందికి పెన్షన్లను అందించడాన్ని ఒక సవాలుగా తీసుకున్న ప్రభుత్వ తీరును దేశంలోని మిగిలిన రాష్ట్రాలు అభినందిస్తున్నాయి. జగన్ వచ్చాక 2500 చేశాడు. అన్ని విధాలుగా వారెంట్లు పంపి చూస్తున్నాడు. అన్నీ కొనుక్కుంటున్నాడు. పెన్షన్ ఇంటికి తెచ్చి 6 గంటలకు ఇస్తున్నారు. అలా 8 గంటలు నిలబడలేదు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని అధికారంలోకి రాగానే నిలబెట్టుకోవడంతో పాటు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయం ఆచరణలో ఆదర్శవంతంగా నిలిచింది. చాలా ఇబ్బందులు పడి ఉండి ఊరిమి ఇతను వచ్చాక 2250 రూపాయలు మాకు పెన్షన్ ఇస్తున్నారు. చాలా 1వ తారీఖు రాబోతుకి మేము చాలా ఆనందంగా ఉంటున్నాం. 1వ తారీఖు ఎప్పుడు వస్తుందని చూస్తున్నాం. ఇన్నాళ్ళు 1వ తారీఖు వస్తే మేము భయం పడి వరం అప్పులు తీర్చాలని. ఇప్పుడు 1వ తారీఖుని జగన్ మా కొడుకులాగా మాకు తెచ్చి ఇస్తున్నాడు ఇంటికి. మేము తెల్లవారు లేచి లెగ్గాని మేము ఒకట్లో నిలబడుతున్నాం. మాకు వచ్చి పెన్షన్ ఇస్తుంది. చాలా హ్యాపీగా ఉంటున్నాం. జగన్ ఇచ్చిన డబ్బులతో హ్యాపీగా తింటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల 58.22 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులతో పాటు కొన్ని గుర్తించిన వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా ప్రభుత్వం పెన్షన్లను అందిస్తోంది. గత ప్రభుత్వం నెలకు 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏడాదికి అదనంగా 250 రూపాయల చొప్పున పెంచుతూ 4 ఏళ్లలో మొత్తం 3000 రూపాయల వరకు పెన్షన్ను పెంచుకుంటూ వెళ్తామని ప్రకటించింది. దీనిలో భాగంగా నేడు 2250 రూపాయల పెన్షన్లను లబ్ధిదారులు అందుకుంటున్నారు. జగన్ వచ్చిన కానీ మాకు అన్నదమ్ముళ్ళగా చూస్తున్నాడు కనుక మేము ఆ డబ్బు ఉపయోగంకి మందులకే కానీ దేనికైనా మాకు ఉపయోగం చేస్తున్నారు. అంతేగాని మాకు ఎవరు ఏమి పెట్టలేదు, చేయలేదు. జగన్ వచ్చి సరే 2200 ఇస్తున్నారు, 250 ఇస్తున్నారు. మాకు ఇంకెవరిచ్చినా అంత మట్టుకు ఎవరు ఇవ్వలేదు. దివ్యాంగులకు అందే పెన్షన్ను 3000 రూపాయలకు, డయాలసిస్, ఇతర వ్యాధులతో బాధపడే వారికి 10,000 మేరకు పెన్షన్ అందిస్తున్నారు. వీరందరికీ కూడా నెల మొదటి తేదీనే వాలంటీర్ల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారి చేతికే పెన్షన్ సొమ్మును అందించడం విశేషం. ఈ కార్యక్రమంలో ప్రభుత్వంలోని చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి కింది స్థాయి సచివాలయ కార్యదర్శి, వాలంటీర్ వరకు భాగస్వాములు అవుతున్నారు. మాకు డబ్బులు ఇంతకుముందు అంటే మాకు చాలా ఇబ్బంది పడి చేసి ఇప్పుడు మాకు జగన్ మట్టుకి మాకు కాలు దగ్గరికేనండి. ఇన్నాళ్ళ లైన్ కాసి చేసి చెందివారు ఇప్పుడు తెల్లారు లేచి వారంటలు మా కాలు దగ్గరికే మాకు తెచ్చి ఇస్తున్నారు. మాకు ఏ ఇబ్బంది అదేం లేదండి.
చాలా హ్యాపీగా ఉంటాను హ్యాపీగా తింటున్నాం చేస్తాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 712,597 మంది అర్హులకు కొత్త పెన్షన్లను మంజూరు చేసింది కొత్త పెన్షన్ల మంజూరు అనేది ప్రతి నెలా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది వృద్ధాప్య పెన్షన్ల వయోపరిమితిని 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించడం ద్వారా లక్షలాది మంది వృద్ధులకు పాసటగా నిలుస్తోంది తమకు జగనన్న సర్కారు అండగా ఉందని చాటుతోంది